ప్రాజెక్టులను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయ్తో దాడి చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. స్థానికులు తీసిన వీడియో ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు సీఎంపై రాయిని విసిరినట్టుగా గుర్తించారు. అతన్ని అజిత్ సింగ్ నగర్లోని వడ్డరి కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు. దాడి వెనుక కారణాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, సీఎం జగన్ పై దాడి వేసిన యువకుడిని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అతనికి సంబంధించిన వివరాలేంటి? ఈ కేసు ఏ విధంగా ఉండబోతోంది? పోలీసులు అయితే కీలక పురోగతి సాధించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే శనివారం నైట్ 8:05 ప్రాంతంలో జరిగిన రాయిదాడి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఐదుగురు యువకులను కూడా పోలీసులు అనుమానితులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక అతను దాడి చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో ఐదుగురిలో అదుపులోకి తీసుకున్న యువకులు వడ్డెర కాలనీ, అజిత్ సింగ్ నగర్కి చెందిన వడ్డెర కాలనీకి సంబంధించిన ఐదుగురు యువకులుగా కూడా గుర్తించడం జరిగింది. అందులో సతీష్, ఆకాష్, చిన్ని, సంతోష్, అలాగే దుర్గారావు అనే ఐదుగురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు కూడా తెలుస్తుంది. దాంట్లో ఎవరైతే సతీష్ అనే యువకుడు ఉన్నాడో ఆ యువకుడి పైన కూడా అనుమానం వ్యక్తం ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను మైనర్గా కూడా ఉన్నాడు, అతనే దాడి చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టు కూడా మన సమాచారం అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అతనిపై కూడా ప్రశ్నల వర్షాన్ని పోలీసులు అయితే కురిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సిసిఎస్ పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణాలంటే ఆయన పైన కూడా ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది దాదాపుగా 4 రోజుల తర్వాత కీలక పురోగతి పోలీసులు సాధించారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఐదుగురు యువకులు, ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే సంబంధించి రాయి వచ్చిందని ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే వీడియోలు ఆ ప్రాంతంలో చిత్రీకరించారు, అంటే స్కూలు వివేకానంద స్కూల్ దగ్గర నుంచి గంగానమ్మ గుడి మధ్య ప్రాంతంలోని రాయి ఘటన జరిగిందనే ప్రాంతం పైన కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఎవరైతే వీడియోలు దాదాపుగా 50 వీడియోలకు పైగా కూడా స్థానికులు తీసిన వీడియోలను పోలీసులు ఆ దగ్గర ఉన్న పోలీసులు మొత్తం కూడా విచారించడం జరిగింది. ఇప్పటికీ 8 బృందాల పోలీసులు కూడా విచారణకు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులు నగదు బహుమతి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోలు అన్నింటిని కూడా వాళ్ళు దాదాపుగా 50 పైగా స్థానికులు తీసిన వీడియోలను వాళ్ళు చూడటం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరైతే యువకులు ఉంటా ఉన్నారో అక్కడ చచ్చిన యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులను పిలిపించడం జరిగింది. వాళ్ళపై విచారణ చేయడం కూడా జరిగింది. అందులో 5 నిందితులు యువకులను కూడా గుర్తించడం జరిగింది. ఎవరైతే వడ్డెర కాలనీకి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో 5 యువకులు ఒక అతను చేసి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.